ఓకే, బిగ్ బాస్లో వెళ్ళే ముందు మీరు ఏదో అనుకొని వెళ్తారు కదా, సో నేను టైటిల్ కొట్టాలో లేకపోతే నేను ఇట్లా ఉండాలి, ఇన్ని వారాలు ఉండాలి, లేకపోతే అక్కడ వరకు నేను వెళ్తా అన్నట్టు మీకు ఏమైనా అనిపించిందా? యా, ఐ వాస్ లైక్ థింకింగ్ నేను ఎట్లయినా సరే ఫస్ట్ 15 వీక్స్ కంపల్సరీగా ఉండాలి, నేను గెలవాలి అని. మళ్ళీ ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవ్వకూడదు, ఎలిమినేట్ అవుతే పరువు పోతుంది అని. 4 వీక్స్ అయినాక ఇంక ఎలాగైనా 15th వీక్ వరకు కంటిన్యూ అవ్వాలని ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వర్ దేర్. ఓకే, యా ట్రూలీ. ఫస్ట్ వీక్ అయినాక 4th వీక్, 4th వీక్ అయినాక ఇంకా 7th వీక్, 7th వీక్ అయినాక టాప్ 5 అన్ని ఉంటుండే. టాప్ 5లో నాగార్జున సార్ మీ పేరు చెప్పగానే టపాలని పడిపోయారు మీరు. అవును, పడిపోయినప్పుడు సోహెల్ కానివ్వండి లేకపోతే వీళ్ళు మీ మీద కొంచెం నవ్వడం కానీ అట్లా చేశారు, చిన్న మూమెంట్ చాలా క్యూట్ గా అనిపించింది. మీకేమనిపించింది? వద్దు చెయ్యకండి చేయకండి, చాలా క్యూట్ గా అనిపించింది. నేను కూడా ఒక చాలా సార్లు చూసాను, నా ఫ్రెండ్స్ కి కూడా చూపెట్టడం జరిగింది. ఆ మూమెంట్ నిజంగా చాలా క్యూట్. బయట కూడా అట్లనే కలిస్తే అట్లనే ఏడిపించుకుంటాం అనుకుంటా, అంటే టాస్క్ వరకే అట్లా ఉంటాం హౌస్ మేట్స్ అందరం, కానీ తర్వాత వి ఆల్ ఆర్ లిక్విడ్ అనిపిస్తుంది. మీరు సోహెల్ గారు ఒకటేసారి వెళ్ళారు బిగ్ బాస్ లో, మీకు సెపరేట్ రూమ్ ఇచ్చారు, టామ్ అండ్ జెర్రీ అనేది మాకు తెలుసు. ఒకటేసారి మెల్లమెల్ల బయటకు వచ్చారు. నైస్, నో టామ్ అండ్ జెర్రీ చాలా బాగుంది అసలు. అంటే ఒక పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్ లో అంతమంది వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్ వెళ్ళిపోయారు, కానీ మీరిద్దరు కలిసి వెళ్ళారు, కలిసి బయటకు వచ్చారు. అది సీరియస్లీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ టామ్ అండ్ జెర్రీ అంటే చిన్న చిన్న దానికి గొడవ పెట్టుకుంటా అట్లా సిలి సిలిగా ఉంటుంది, అది బాగుండే. కానీ లాస్ట్ టైంలో మీరు గట్టి వారు ఇచ్చారు చూడండి, భయం వేసింది జనాలు మాకే. మీకేమనిపించింది? చాలా ఏడ్చేశారు మీరు కూడా. అవును, గొడవ అయిపోయిందని నాకు తర్వాత బాధ వేసింది అంతే. చాలా చాలా అసలు. సో నా ఫ్రెండ్ తో ఎంత గొడవ అయింది అని చెప్పి నాకు కూడా బాధ ఉండే. ఇప్పుడు ఫ్రెండ్లీగా అంత బాగానే ఉంది. దాని తర్వాతనే మీరు గుడ్ ఫ్రెండ్స్, నేను వెళ్ళిపోయేటప్పుడు బాయ్ చెప్పడం, మళ్ళీ మేము పక్క పక్కనే కూర్చొని మాట్లాడడం అంత సెట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఆర్జీవి గారే మన మూవీ చేస్తా అని అంటే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను స్టోరీ విని దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాను. స్టోరీ విని దాన్ని బట్టి డెఫినెట్ గా బాగుంటే చేయడానికి ఏం లేదు. ఓకే, ఇప్పుడు యాంకర్ గానే కొనసాగుతారా లేకపోతే యాక్టింగ్ లో కూడా మీరు ఇంట్రెస్టెడ్? రెండు వైపులా అవకాశాలు ఎటు వస్తే అటు రెండు వైపులా కొనసాగిస్తాను. రెండు బ్యాలెన్స్ చేస్తాను. రెండు బ్యాలెన్స్ చేస్తారు. అంటే మీ జీవిత లక్ష్యం ఏంటి? ఐ వాంట్ టు బి ఎ గుడ్ యాంకర్, గుడ్ యాంకర్, గుడ్ ఎంటర్టైనర్, మంచిగా అందంతో బ్రెయిన్ ఉన్న అమ్మాయి అని అనిపించుకోవాలని.